హాయ్ ఫ్రెండ్స్, టెన్త్ ఇంటరు డిగ్రీ సర్టిఫికేట్స్లో మీ నేమ్ స్పెల్లింగ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ, లేదా మీ ఫాదర్ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కానీ, లేకపోతే కంప్లీట్గా నేమ్ తప్పుపడ్డా కానీ, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీ స్కూల్ రికార్డ్స్లో మీ పేరు కరెక్ట్గా ఉండి ఫైనల్ సర్టిఫికేట్స్లో మాత్రమే మిస్టేక్ ఉంటే అప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గర, కాలేజ్ ప్రిన్సిపాల్ దగ్గర లెటర్ తీసుకుని డైరెక్ట్గా బోర్డుకి వెళ్ళి కరెక్ట్ చేసుకోవచ్చు వితిన్ 3 ఇయర్స్లో. 3 ఇయర్స్ దాటిన తర్వాత ఏంటంటే వాళ్ళు చేయరు. సో అప్పుడు ఏంటంటే గెజెట్టీ అనేది యూజ్ చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్టీ కానీ, స్టేట్ గవర్నమెంట్ గెజెట్టీ కానీ యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ ప్రాసెస్ సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్టీ ప్రాసెస్ ఇది. సో ఈ ప్రాసెస్కి కేవలం 3,300 అవుతుంది. అందులో మేజర్ వచ్చేసి న్యూస్ పేపర్ పబ్లికేషన్ ఇవ్వాలి, దాని పబ్లిక్ అనౌన్స్మెంట్ అంటారు. దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, క్లోజ్ టు 2,000 వరకు దానికి అవుతుంది. తర్వాత గెజెట్టీ పబ్లికేషన్ ఛార్జెస్ 1,100 ఉన్నాయి అట్ ప్రజెంట్. సో ఓవరాల్ అయితే ఖర్చు అంత అవుతుంది. ఓకే, సో దీని ప్రాసెస్ చూస్తే, దీనికి ఏం డాక్యుమెంట్స్ కావాలని చూస్తే, ఫస్ట్ మీరు అఫిడవిట్ తీసుకోవాల్సి ఉంటుంది. అఫిడవిట్ అంటే దాంట్లో నా పేరు ఇది, 10th క్లాసు మిగతా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్లు అన్నీ రాంగ్ పడింది, కానీ నా ఒరిజినల్ పేరు ఇది, సో దీన్ని కరెక్ట్ చేసుకుంటున్నానని చెప్పేసి డైరెక్ట్గా అదే సేమ్ మ్యాటర్ దాన్ని అఫిడవిట్ రాసి నోటరైజ్ చేయాలి. నోటరైజ్ అంటే లాయర్స్ ఉంటారు, సెపరేట్ లాయర్స్, స్టేట్ గవర్నమెంట్ రికగ్నిషన్ ఇస్తుంది, వాళ్ళ దగ్గర నోటరీ చేయించాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ సేమ్ అదే మ్యాటరు, ఇలా నా పేరు మిస్టేక్ పడింది లేదా మా నాన్నగారి పేరు మిస్టేక్ పడింది, దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటున్నానని చెప్పేసి న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. అదే నార్మల్ నేమ్ చేంజ్ ప్రాసెస్లో అయితే 4-5 లైన్స్లో అవుతుంది. 4-5 లైన్స్ అంటే నా పేరు ఎక్స్, దాన్ని నేను ఇప్పుడు వైగా మార్చుకుంటున్నాను, నా రెసిడెన్స్ ఇది, 4 లైన్స్ అయిపోతుంది. అదే ఈ సర్టిఫికేట్స్ మిస్టేక్స్ వచ్చేసరికి 10-12 లైన్స్ వస్తుంది. ఎలా అంటే నా ఒరిజినల్ పేరు ఇది, కానీ నా సర్టిఫికేట్స్ అన్ని 10th ఇంటర్ డిగ్రీ అన్నింటిలో మిస్టేక్ పడింది, దాన్ని ఇప్పుడు మార్చుకుంటున్నాను, ఆల్ లీగల్ ప్రొసీజర్స్ ఆర్ ఫాలోడ్ అని చెప్పేసి ఒక 10 లైన్స్ వరకు పడుతుంది న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లో. అందువల్ల ఈ ప్రాసెస్ కొంచెం కాస్ట్ పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్పెసిమెన్ ప్రూఫామ్ అని గవర్నమెంట్ డాక్యుమెంట్ ఉంటుంది, దీన్ని 2 కాపీస్ ఫిల్ చేయాలి. సేమ్ అదే కంటెంట్ని సిడీకి పేస్ట్ చేయాలి, ఎంఎస్ 2007 ఫార్మాట్లో. తర్వాత సిడీ సర్టిఫికేట్ అని ఉంటుంది, ఆ స్పెసిమెన్ ప్రూఫామ్ ఏదైతే రాసామో సిడీకి అదే కాపీ చేసామని చెప్పేసి మీరు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ అది. తర్వాత గవర్నమెంట్కి ఆన్లైన్లో పేమెంట్ చేయాలి, 1,100 ఉంది ప్రజెంట్. ఓకే, తర్వాత ఒక రిక్వెస్ట్ లెటర్ రాయాలి. తర్వాత మీ ప్రూఫ్, ఓల్డ్ ప్రూఫ్ వచ్చేసి మీ 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టాలి. దెన్ ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ పెట్టి దాని మీద సైన్ చేయాలి మీరు. దెన్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, దాని మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ యాడ్ చేసి పంపించాలి. నార్మల్ ప్రొసీజర్ ప్రకారం అయితే 90 డేస్ పడుతుండే, బట్ ఇప్పుడు రీసెంట్గా కొంచెం ఎర్లీగా పబ్లిష్ అవుతుంది. ఓకే, సో ఇది ప్రాసెస్. వన్స్ గెజెట్ వచ్చాక మీరు ఎక్కడైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేట్స్కితో పాటు ఈ గెజెట్ యాడ్ చేయాలి. సర్టిఫికేట్స్లో మిస్టేక్ ఉంది, నేను దాన్ని గెజెట్లో పబ్లిష్ చేశానంటే ఎక్కడైనా ఇండియాలో, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడైనా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ ఆన్ దిస్, ఐ విల్ ట్రై టు రిప్లై. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.